చెయ్యి, ఆడిపాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడిపాడి జల్సా చెయ్యి, కోటలో ఉన్న పాదాలు రాత్రిరంతా ఇరటి. నీకే బ్రో చెప్పేది, నరకొద్దన్ననా? భయపడకు బ్రో. ఎవరు నువ్వు? నువ్వు కనిపించట్లేదు, నీ మాట మాత్రం వినిపిస్తుంది. నేను నువ్వు నరకడానికి గొడ్డలెత్తిన చెట్టును బ్రో. ఏంటి మాట్లాడేది నువ్వా? హా అవును బ్రో. చె తాగిందంతా దిగిపోయింది, అసలు నీ బాధ ఏంటి చెప్పు. ఈ చెట్లు నరకడం మానేసి వేరే పని చూసుకో బ్రో. ఏంటి చెట్లు నరకడం మానేయాలా? ఇదే నా జీవనాధారం, 10 ఏళ్ళ నుండి చెట్లు నరుకుతున్నా, ఏ చెట్లు నాతో మాట్లాడలేదు, ఇలా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నా పొట్ట కొడదాం చూస్తున్నావా? ఏంటి 10 ఏళ్ళ నుండి చెట్లు నరుకుతున్నావా? అంటే 8000 చెట్లు నరికేసి ఉంటావు? అవసరానికి చెట్లు నరకడం ధర్మం, అవసరానికి మించి అత్యాశతో చెట్లు నరకడం అనర్థానికి మూలం. ఇప్పుడు నీ తరం బాగుండొచ్చు, నీ కొడుకుల తరం బాగుండొచ్చు, కానీ నువ్వు ఇలాగే చేస్తే మాత్రం నీ మనవళ్ల తరం ఉండకపోవచ్చు, ఉన్నా ఖచ్చితంగా బాగోదు. ఇప్పటికైనా కళ్ళు తెరువు బ్రో. వింటున్నా కదా, నీ నా చెవులో పూలు పెడుతున్నావా? నేనొక్కడినే చెట్లు నరకడం వల్ల ఈ ప్రపంచం మొత్తం అంతమైపోయినట్టు చెప్తున్నావు. నిన్నొక్కడే అనడం లేదు, నీలాంటోళ్లు ఎంతో మంది నిర్దాక్షణంగా అడవులు అడవులనే లేకుండా చేస్తున్నారు. మీకు ప్రకృతికి మధ్య బ్యాలెన్స్ చేసేది మా చెట్లే బ్రో. అలాంటి మమ్మల్ని మీరు నాశనం చేసేస్తే మీ మానవ జాతి మనుగడకే ప్రమాదం, తెలుసుకో. అయినా ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవి ప్రకృతికి ఎటువంటి హాని చేయదు, ఒక్క మనిషి తప్ప. నువ్వు చెప్పేది నేను నమ్మను. మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంది. అయితే టీవీలో న్యూస్ చూస్తావా? నేను చూడను. అయితే ఇప్పుడు చూడు, చైనాలో యాగి తుఫాన్, వియత్నాంలో విధ్వంసం, కేరళలో అల్లకల్లోలం, అంతెందుకు విజయవాడ ఖమ్మంలలో జరిగిన వరద బీభత్సాలు చూడు. ఇవన్నీ మీరు చేసుకున్న తప్పిదాల వల్లే. ఇలాంటి పరిస్థితి నీ దగ్గరకు రావడానికి ఎంతో టైం పట్టదు. ఎక్కడో ఏదో జరిగితే నాకెందుకు? నీ ఉన్న చోట బాగా ఎత్తులో ఉంది, తుఫాన్లు రాని, వరదలు రాని, నాకేం కాదు. సూపర్ బ్రో, మనిషి అనిపించుకున్నావు. ఎవ్వరెలా పోయినా నీకెందుక? వానలు వరదలు వచ్చినా నీకేం కాదా? నువ్వు ఎత్తులో ఉన్నావా? భూకంపం అనేది ఒకటి ఉంది తెలుసా నీకు? నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా ప్రకృతితో పరాచికలాడితే మాత్రం నిన్ను తీసుకొచ్చి భూమిలో కలిపేస్తుంది. జాగ్రత్త. అయితే ఇప్పుడు నేను చెప్పమంటో బ్రో, అవసరానికి మించి చెట్లు నరకొద్దు. కుదిరితే నువ్వు మారు, నీతో పాటు 4 మార్చు. ఇంకా కుదిరితే చెట్లు నరకడం మానేసి వేరే పని చూసుకో. చెట్లని నువ్వు కాపాడితే చెట్లు నిన్ను కాపాడతాయి. వృక్షో రక్షిత రక్షిత, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఇంతే బ్రో, ఇంతకు మించి నీకేమి నేను చెప్పను. సరే, ఈ రోజు నుండి చెట్లు నరకడం మానేస్తున్నా. నాలాగే చెట్లు నరికే వాళ్ళందరికి నువ్వు చెప్పిన మంచి మాటలు చెప్పి వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సరే నువ్వు వెళ్తున్నా. బాయ్ బాయ్ బ్రో. మామా.
ఇంట్లో సరుకులు లేవు, వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకురా. నానా, స్కూల్ ఫీజు కట్టాలి నానా, లేకపోతే స్కూల్కి రావద్దంటున్నారు. వీడు మారడు, వీడే కాదు ఏ ఒక్కడు మారడు. నరకరా నరుకో, డైరెక్ట్గా నరకానికి హైవే రోడ్ వేసుకుంటున్నావు. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోవడానికి నరకరా నరుకో. అవసరానికి మించి చెట్లు నరకడం అంటే ఆపదకి ఎదురెళ్ళి మరీ ఆహ్వానించడమే. నాటితే నీడనిస్తాయి, ఊపిరినిస్తాయి. అటువంటి చెట్లు నరికితే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. చెట్లను కాపాడుదాం, మనల్ని మనం కాపాడుకుందాం.